హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల గురించి వివరిస్తూ ఉన్నాను ఈరోజు కూడా అదేవిధంగా మరో నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్లు అనేటివి మనకు కోల్ ఇండియా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న సంస్ ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చింది దీని లోపల ప్రభుత్వ ఉద్యోగాలు అనేటివి దాదాపుగా ముప్పై ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది దీనికి అర్హత వచ్చేసి మనకు డిప్లొమా డిగ్రీ అడిగారు అర్హత డిప్లొమా పైన కొన్ని ఉద్యోగాలు డిగ్రీ పైన కొన్ని ఉద్యోగాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఒకసారి వీడియోలో చూద్దాం దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఈ కోల్ ఇండియా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ ఈ సంస్థ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసుకుందాం దానికన్నా ముందు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ బెల్ సింబల్ ఉంటుంది బెల్ సిబెల్ని కొట్టి ఎప్పటిదప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు తెలుసుకోవచ్చు దాంతోపాటు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ నుంచి విడుదల నోటిఫికేషన్ దీని లోపల మనకు దాదాపుగా ముప్పై ఖాళీలు అనేటివి ఉన్నాయి మొదటగా చూసుకున్నట్టయితే ఈ అసిస్టెంట్ డ్రిల్లర్ అని ఉంది ఇవి ఏడు అన్ రిజర్వ్ ఎస్సీ ఏడు ఎస్టీ ఒకటి ఓబీసీ సున్నా ఈడబ్ల్యూఎస్ సున్నా మొత్తం పదిహేను ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి దాంతోపాటుగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అనేది ఉంది ఇవి అన్ రిజర్వ్ ఏడు ఎస్సీ మూడు ఎస్టీ సున్నా ఓబీసీ ఐదు ఈడబ్ల్యూఎస్ సున్నా మొత్తం పదిహేను ఉద్యోగాలు అన్నిటివి ఉన్నాయి ఇవే కాకుండా ఎక్స్ సర్వీస్ మెన్కి పీడబ్ల్యూడీకి ఒక నాలుగు ఉద్యోగాలు అనేటివి ఉన్నాయి సో ఇవి నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు వీటి యొక్క శాలరీలు చూసుకున్నట్టయితే అసిస్టెంట్ డ్రిల్లర్కి మనకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాభై రెండు రూపాయల యాభై ఆరు పైసలు ఇస్తారు జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అయితే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయల అంబై పైసలు ఇస్తారు సో ఇవి ఖాళీల వివరాలు సో అదేవిధంగా ఒకరు ఒక పోస్ట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీటికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ డ్రిల్లర్ వచ్చేసి మెట్రికులేట్ విత్ త్రీ ఇయర్స్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఇన్ మెకానిక్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ గ్రేడ్ టూ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అని ఉందా డిగ్రీలో కెమిస్ట్రీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి ఏజ్ లిమిట్ అయితే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉండాలి కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక్కడ ఇచ్చారు మనకు దాంతో పాటుగా ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వివరాలు చూసుకున్నట్టయితే మనకు వెబ్సైట్ అనేది ఇక్కడ ఇచ్చారు నేను కింద డిస్క్రిప్షన్లో కూడా చూపిస్తాను దానిలో మనం అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి ఫీజు వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజు ఉంది ది ఎస్ ఎస్బీ కలెక్టర్ని మనకు వెబ్సైట్లో చూపిస్తుంది అక్కడ నుంచి చేసుకోవచ్చు దాంతోపాటు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంటల్ కేటగిరీస్ ఎవరన్నారు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు మనకు అప్లికేషన్లో రిజిస్ట్రేషను ఫీజ్ పేమెంటు అప్లై ఆన్లైన్ ఫైనల్ స్టెప్ అనేటివి ఉంటాయి సో ఫీ పేమెంట్ అక్కడే చేసుకోవచ్చు మిగిలిన పూర్తి వివరాలు అనేవి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు చేసుకోవచ్చు మనకు దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై అనేది చివరి తేదీగా ఉంది సో కావాల్సిన డీటెయిల్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్లాక్ ఇంక్ లోపల సైన్ సిగ్నేచర్ ఉండాలి సెల్ఫ్ అటిస్టెట్ మైక్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏజ్ ప్రూఫ్ అది పీడిఎఫ్లో ఉండాలి తర్వాత మన సర్టిఫికెట్స్ అన్ని క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ పీడిఎఫ్లో ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సెల్ఫ్ అటిస్టెడ్ అదొక పీడిఎఫ్లో ఉండాలి ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది సో ఇది మన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద ఆ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ యొక్క లింక్ ఇస్తాను మీరు అక్కడ నుంచి పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి